సోంపు మనలో చాలామంది భోజనం చేసిన తర్వాత తింటూ ఉంటారు. సోంపు ఆరోగ్యానికి చాలా మంచిది. దీని లాభాలు తెలిస్తే ఇప్పటి వరకు సోంపు తినని వారు కూడా ఇష్టంగా తింటారు. సోంపులో విటమిన్ సి, పొటాషియం, ఐరన్, ఫోలేట్, మ్యాంగనీస్, డైటరీ ఫైబర్ ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఇవి మన శరీరానికి పలు రకాలుగా మేలు చేయడంతో బాగా పనిచేస్తాయి. అయితే ప్రతిరోజు సోంపును తీసుకోవడం వలన మన శరీరానికి కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సోంపుది ప్రధాన స్థానం. భోజనం చేసిన తరువాత కొద్దిగా సోంపుని తింటే జీవక్రియను మెరుగుపరిచి తిన్న ఆహారాన్ని బాగా జీర్ణం చేస్తుంది. అలాగే ఇందులోని ఫైబర్ మలబద్ధక సమస్య నుండి నివారిస్తుంది. భోజనం చేసిన తరువాత సోంపును తినడం వలన నోటి దుర్వాసనను తగ్గించి తాజాతనాన్ని ఇస్తుంది. అజీర్తి, గ్యాస్, మలబద్ధక సమస్యతో బాధపడేవారు 2 టీ స్పూన్ల సోంపును 1 గ్లాస్ నీటిలో మరిగించాలి. దీనిని తీసుకోవడం వలన అజీర్తి, మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. బరువు తగ్గాలనుకునే వారు రాత్రి 2 టీ స్పూన్ల సోంపు 1.5 గ్లాసు నీటిలో నానబెట్టాలి. ఉదయం ఈ నీటిని బాగా మరిగించాలి. ఈ వాటర్ గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇలా తాగడం వలన ఒంట్లో మెటబాలిజాన్ని పెంచి చెడు కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది. ఇలా ఉదయాన్నే ఈ నీటిని తాగడం వలన బరువు, లావు చక్కగా తగ్గిపోతారు. అలాగే ఇది కంటి చూపును కూడా చాలా మంచిగా కాపాడుతుంది. దీన్ని ప్రతిరోజు తీసుకోవడం వలన కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇది రక్తనాళాల్లోని కొవ్వును కరిగించి గుండెకు రక్త ప్రసారం బాగా జరిగేలా చేస్తుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. కొంతమంది మహిళలకు, అమ్మాయిలకు నెలసరి సమయానికి సరిగ్గా రాదు. అలాంటి వారు సోంపును నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తీసుకోవడం వలన నెలసరి క్రమం తప్పకుండా వస్తుంది. ఆ సమయంలో వచ్చే నొప్పి వంటి సమస్యలు కూడా ఉండవు. ఆడవారైనా మగవారైనా శృంగార సమస్యలతో ఇబ్బంది పడుతుంటే సోంపుతో చేసిన కషాయాన్ని రాత్రిపూట తీసుకోవడం వలన శృంగార సమస్యలు తొలగిపోయి లైంగిక శక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ప్రతిరోజు సోంపు తినడం లేదా సోంపుతో చేసిన కషాయం తీసుకోవడం వలన కిడ్నీల సమస్యలు తొలగిపోతాయి. చూశారు కదా సోంపుతో మన శరీరానికి, మన ఆరోగ్యానికి కలిగే లాభాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.